అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకం అందలేదని భవిష్యత్తులో ఎవరూ చేయి ఎత్తే పరిస్థితి ఉండకూడదని మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మన కృష్ణదాస్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అందుకోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండవ రోజు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం రాయపాడు గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అనర్హత కలిగిన వారు ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఇదే కార్యక్రమంలో ఏ ఒక్క అర్హత కలిగిన లబ్ధిదారుడు నాకు ఈ పథకం అందలేదు అన్న మాట రానివ్వకూడదని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఎంతో ఆదరణ చూపుతున్నారని ఇది ఎంతో సంతోషదాయకమని వివరించారు. ప్రజల ఆశీస్సులతో వారి దేవెనలతో జగన్మోహన్ రెడ్డి మరో 3-4 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మంగి మురళీకృష్ణ, అల్లాడ శ్యామలరావు, కణుసు సీతారాం, బొరసింహాచలం, జలమూరు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.